శంభుమూర్తి శ్రీ జనార్దనానంద సరస్వతిగా ఖ్యాతి నొందిన శ్రీ కుప్పాలక్ష్మావధానులు గారిని అవధాని వంటి సాధువు ఎవరూ లేరు అని మహాస్వామివారు ప్రశంసించేవారు శంభోర్ మూర్తి అనున్నది వీరు రచించిన అద్భుత సంస్కృత సాహిత్య గ్రంథం పరమాచార్య స్వామివారి జీవిత చరిత్రని ఆధ్యాత్మిక దృక్పథంతో రాశారు సంస్కృతంలో ప్రవాహంగా సాగే ఈ గ్రంథాన్ని శ్రీమఠం ఆర్ బాలకృష్ణ శాస్త్రి గారు తమిళంలోకి అనువదించారు అటువంటి గొప్ప శంభువిన్ మూర్తి గ్రంథంలోని కొన్ని విశేషణాలు ప్రాపంచిక అస్తిత్వంలో చిక్కుకుని అజ్ఞానమనే అడవిలో అల్లాడుతున్న ప్రజలను కాపాడి వారికి ఆత్మవిద్య బోధించడానికి శంభుమూర్తి మౌనాన్ని వీడి వటవృక్షం మొదలు నుండి బయలుదేరి శ్రీ శంకరాచార్యులుగా ఈ ప్రపంచంలోకి వస్తుంటారు శ్రీమఠంలో నిరంతరము జరిగే చంద్రమౌళీశ్వర పూజను కేవలం పీఠాధిపతులు అయిన వారు మాత్రమే చేయడం ఆనవాయితీ శ్రీమఠం నియమ నిబంధనలు సాంప్రదాయాలు తెలిసిన పండితులు ఆ బాల సన్యాసికి ఇది శ్రీ చంద్రమౌళీశ్వరుడు ఇది శ్రీ త్రిపురసుందరి అమ్మవారు అని చెబుతూ ఉంటే పదమూడేళ్ల చిరుత ప్రాయంలో పీఠాధిపతి అయిన ఆ బాల సన్యాసికి అవి కొత్తగా అనిపించలేదు ఎప్పటి నుండో వాటితో సంబంధం ఉన్నట్లు తోస్తున్నది అర్చన చేసేటప్పుడు నేనే దైవం అన్న భావన ఉండాలి అర్చిస్తున్న వ్యక్తి అర్చించబడుతున్న మూర్తి వేరు అన్న భావన ఉండరాదు అని శ్రీమఠం పండితులు చెప్పారు అందుకు బాలస్వామి వారు క్షణకాలం ఏకత్వం అనే ఈ జ్ఞానం ఎల్లప్పుడూ ఉండాలి కదా పూజ చేసేటప్పుడు అని అన్నారు కాబట్టి జీవ బ్రహ్మ అభేద బుద్ధి భావన అనే భావన అప్పుడు మాత్రమే ఉండాలనా అని మనస్సులో అనుకుని అర్చన చేసేటప్పుడు మాత్రమేనా అని అడిగారు స్వామివారు చిన్న బాలుడైనా జ్ఞానవృద్ధులు అని తెలిసినందుకు శ్రీమఠం భక్తులు ఎంతగానో సంతోషించారు తిరువణ్ణక్ తిరువాణక్ కావల్ అఖిలాండేశ్వరి తాటంక ప్రతిష్టతో కూడిన దేవాలయ మహాకుంభాభిషేకం ఈ ఉత్సవాన్ని నిర్వహించే అధికారం పూర్వం నుండి శ్రీ కామకోటి పీఠాన్ని అధిష్ఠించిన పీఠాధీశ్వరులదే కానీ ఇప్పుడు శ్రీ శృంగేరి పీఠాధిపతులు ఈ హక్కు తమదని పోటీ పడుతున్నారు ఈ విషయం కోర్టు దాకా వెళ్ళింది ఈ విషయంలో కామకోటి పీఠాధీశ్వరులకే హక్కు ఉన్నదని శ్రీ శృంగేరి పీఠాధిపతులు ఆ స్థలంలో ఉండరాదని వేరే ఎక్కడికైనా వెళ్ళాలని తీర్పు వచ్చింది తీర్పు విషయం బాలస్వామికి తెలిపారు అందుకు స్వామివారు కేసుకు సంబంధం లేని ఒక విషయంలో కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇది కుంభాభిషేకం గురించిన హక్కు గురించి కాదు కదా సమస్యకు సంబంధించిన గురించి మాత్రమే న్యాయస్థానం తీర్పు ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు శ్రీ కామకోటి పీఠాధీశ్వరులు నిష్కపటంగా స్పష్టంగా మాట్లాడడాన్ని శ్రీ శృంగేరి స్వామివారు ఎంతగానో ప్రశంసించారు శ్రీవారి దివ్య రూపాన్ని చూసి కొందరు స్వామివారు మన్మధుణ్ణి వశపరుచుకున్నారు అని అనుకునేవారు శ్రీవారి వాక్నైపుణ్యాన్ని విన్నవారు స్వామివారు తలపై కళానిధిని ఆభరణంగా ధరించిన సర్వజ్ఞులు అని కొందరు తలచేవారు మనోహరంగా మైమరపించే చేతుల కదలికలు స్వామివారి కంటి కొసల నుండి వర్షించే అమృతరసాన్ని చూసి కాంచీపుర మహారాణి ఏకామ్రేశ్వర హృదయ సామ్రాజ్ఞి అయిన శ్రీ కామాక్షి అమ్మవారే అని మురిసిపోతారు ఎంతో మంది శ్రీ ఆచార్యులు సర్వాత్మకులు కాబట్టి వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా స్వామివారితో ఆనందాన్ని పొందుతున్నారు మనుష్యుల కర్మలు రెండు రకాలు తనకు నచ్చినది చేయడం శాస్త్రం చెప్పినట్లు చేయడం చాలామందిలో తనకు నచ్చినట్టుగా చేయడం ప్రవృత్తిగా ఉంది అది నిజమైన పురుషార్థాలను అందివ్వదు కేవలం శాస్త్రం చెప్పిన విధంగా నడుచుకుంటేనే నాలుగు పురుషార్థాలను పొందగలము కానీ అది తగ్గిపోయింది అందుకే అర్జునుడు స్వధర్మం కంటే పరధర్మం వల్ల కలిగే శాంతి తనకు చాలనుకున్నాడు కానీ అతని శ్రేయస్సును కాంక్షించే భగవానుడు అటువంటి వ్యక్తిని కార్యోన్ముఖుణ్ణి చేసి శాస్త్రములు చెప్పిన విధంగా నడుచుకునేటట్లు చేశాడు కృష్ణుడు చేసినట్లుగానే భారతభూమి మొత్తం ఇటువంటి భావనలను తొలగించి శాస్త్ర సమ్మత క్రియలను చేసే విధంగా ప్రజలను ధార్మికులుగా ఉండేటట్లుగా చేయడానికి యతివర్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు రామసేతు నుండి విశ్వేశ్వరుని రాజధాని అయిన కాశీదాకా విజయయాత్ర చేశారు ఎలా అయితే మనం సర్వజ్ఞ ఈశ్వర అన్న పదములను భగవాను యొక్క గౌణ ప్రయోగంలో ఉపయోగించమో అలాగే యతిశ్రేష్ఠులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని జగద్గురు అని సంబోధించడం గౌణప్రయోగం కాదు సత్యప్రయోగం అన్నీ తెలిసిన వాడు అన్నిటికీ అతీతమైన వాడు అయిన వాణ్ణి పరమేశ్వరుడు అనడం సామాన్య ప్రయోగం కాదు సత్యప్రయోగం ధైర్యవంతుణ్ణి సింహం బిడ్డ అనడం ధనవంతుణ్ణి రాజు అనడం గౌణప్రయోగం అలాగే శ్రీ స్వామివారిని జగద్గురు అనడం కేవలం సత్యవాక్కు కానీ వాక్కు కాదు వేదముల యొక్క చివర్లు అయిన ఉపనిషత్తులు ఎన్నో మార్గాలను చెబుతాయి అద్వైత సాంఖ్య పాశుపత వైష్ణవ ప్రజలు వారికి కావలసిన మార్గాన్ని అవలంబిస్తారు వివిధ పర్వతాలపై పడిన వర్షపు ధార వివిధ పేర్లున్న నదులుగా ప్రవహించి చివరకు సముద్రంలో కలిసినట్టు వివిధ మార్గాల ద్వారా భక్తులు చివరి గమ్యమైన నిన్ను చేరుకుంటారు శివ స్తోత్రంలో భక్త కవి పుష్పదంతుడు ఈ విధంగా చెబుతాడు శ్రీ చరణులు సత్యాన్ని తెలియ చెప్పాలని అన్ని దర్శనాలకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంది ఆ లక్ష్యం వైరుధ్యంగా లేదు అందుకనే చెన్నై నగరంలోని షణ్వతాచార్య పరిషత్ అనే సమ్మేళాన్ని నిర్వహించారు దేశం మొత్తం నుండి అనేక శాక్త గాణాపత్య సౌర వైష్ణవ కౌమార శైవ పీఠాధీశ్వరులు కలిసి వచ్చి చర్చించి అందరూ కలిసిపోయారు ఈ సదస్సు శ్రీ చరణులు అందరికీ సమానులని తెలియచెప్పింది వేరుపడాలన్న వాదనలను శ్రీవారు ఇష్టపడలేదు వేదము వేదాంత మార్గాలకు అంకితమైన శ్రీ చరణుల వేద ధర్మశాస్త్ర పరిపాలన సభ అద్వైత సభ నియమాధ్యయన పరిషత్ వంటి ఎన్నో సభలను నెలకొల్పారు భారత భూమి మొత్తం ఎందరో వేద అధ్యాపకులని విద్యార్థులని గౌరవించి సత్కరించి ఎంతగానో చైతన్యపరిచారు పశ్చిమ బెంగాల్లో సామవేదానికి చెందిన గౌతమ శాఖ వారు చాలామంది ఉన్నా దాన్ని చదివి అధ్యయనం చేసిన వారు ఒక్కరూ లేరు ఇది తెలుసుకున్న స్వామివారు కలకత్తా నగరంలో మూడు వేదాలను ముఖ్యంగా సామవేదాన్ని నేర్పే పాఠశాల స్థాపించారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి నగరంలో ఉన్న సామశుక్ల యజుర్వేదిక్ పాఠశాలను న్యాయము వేదాంతం కూడా బోధించే శాస్త్ర పాఠశాలగా అభివృద్ధిపరిచారు ఉత్కళ అంటే ఒరిస్సా రాష్ట్రంలో శ్రీ జగన్నాథ క్షేత్రంలో రెండు పాఠశాలలు స్థాపించి అదర్వణ వేదంలో పిప్పల శాఖను శుక్ల యజుర్వేదాన్ని బోధించే ఏర్పాటు చేశారు కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేటలో అంగ ఉపాంగ సహిత వేదాలు మరియు వేద భాష్యాలు చదవగలిగే పెద్ద పాఠశాల స్థాపించారు అదేవిధంగా తమిళ తెలుగు ప్రాంతాల్లో కూడా ఎన్నో పాఠశాలలను స్థాపించారు మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర యజుర్వేదంలోని మైత్రేయణీయ శాఖ చదివిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ శాఖను నేర్చుకోవడానికి ఎవరు అతని బద్దకు రావడం లేదు అలాగే కేరళలో సామవేదానికి చెందిన రాణయాణి శాఖ నేర్చుకోవడానికి కూడా విద్యార్థులు లేరని తెలిసి వెంటనే శ్రీ చరణులు అర్హులైన విద్యార్థులను వేదాభ్యాసానికి అక్కడకు పంపి కనుమరుగవుతున్న ఆ శాఖలకు నూతన జీవం పోశారు చుట్టూ ఎల్లప్పుడూ భక్తులు ఉన్నప్పటికీ శ్రీ చరణుల మనస్సు ఎల్లప్పుడూ చంద్రమౌళీశ్వరుని పూజలోనూ ధ్యానమందే ఉంచి మనస్సులో ఎటువంటి ఆరాటము ఆందోళన ఉండేది కాదు శరీరం పాలిపోవడం కానీ ముఖ కవళికలు మార్చడం కానీ కఠినమైన అనుచిత మాటలు మాట్లాడడం కానీ లేదు కళ్ళల్లో ఎర్రని జీరం ఉన్నప్పటికీ అది కోపం వల్ల వచ్చినది కాదు మా పురుషులు అనడానికి నిదర్శనం అది చెయ్యడానికి ఎటువంటి సంకల్పములు లేక శరదృతు చంద్రునిలా వెలిగిపోయేవారు అందరికీ తాము చెయ్యవలసిన పనుల్లో భక్తులను భాగస్వాములను చేసి తాము కూడా పాలు పంచుకొని వాటి ఫలితాల పళ్ళ వాసనని చూడకుండా ఉండే మనస్థితిని స్వామివారు పొందారు ఏ విషయంలోనూ ఓ ఇది తప్పక చెయ్యాలి అనే ఆరాటం దేనికి అంటుకుని ఉండకపోవడం ఎందులోనూ బాధా గందరగోళం ఉండేది కాదు శ్రీరామచంద్ర ప్రభువులా తాము ప్రపంచంలో నెలకొల్పాల్సిన ధర్మ మార్గాన్ని తామే స్వయంగా అవలంబిస్తూ ఒక ఉదాహరణగా నిలిచారు నాలుగైదు సంవత్సరముల నుండి శ్రీ చరణుల మనస్థితి వేరొక విధంగా ఉంది స్నానపాన శరీర శుద్ధి పూజ ధ్యానంలో ఇంతకు ముందు పాలించిన కఠిన నియమాలను ఇప్పుడు వేరుగా ఉన్నాయి గీతలో దీనినే బ్రహ్మస్థితి అని చెబుతారు ఎలాగైతే అన్ని విద్యలకు అధిపతి అయిన శ్రీ పరమేశ్వరుడు కైలాసంలో సకల ఐశ్వర్యాలతో చుట్టూ దేవ సైన్యాధిపతి అయిన కుమారస్వామి ప్రమద గణాలకు అధిపతి అయిన వినాయకునితో వెలుగుతుంటాడో ఇక్కడ శ్రీ కామకోటి పీఠంలో పూజ్యపాత శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కంచి క్షేత్రంలో చుట్టూ ఇద్దరు యతీంద్రుడు శ్రీ జయేంద్ర సరస్వతి మరియు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వార్లతో వెలుగుతుంట అపార అపారరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ గురుం ప్రణమామి ముదాన్వహం